సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అవినీతి వేళ్ళూనుకుంటుంది. రిజిస్ట్రేషన్ మొదలుకొని ఏం కావాలన్నా చేతులు తడపాల్సిందే. ఈసీలు సీసీలు ఉచితంగా ఇవ్వాలనే నిబంధనలు ఉన్నా ముడుపులు చెల్లించుకోక తప్పడం లేదు. చుక్కలు చిక్కులున్న సెటిల్మెంటు భూములు, దేవాదాయ, డీకేటీ భూములే లక్ష్యంగా దళారులు చేతివాటంతో తప్పుడు రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్స్ ప్రభుత్వం అంతా ఆన్లైన్ చేసినా కేటుగాలు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. అక్కడ ప్రతి పనికి ఒక లెక్క, ప్రతిదీ వారి ద్వారా వెళితేనే పని జరుగుతుంది. కొత్తగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ దందాపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. సబ్ రిజిస్టర్ ఆఫీసులో దళారులు అవినీతి జలగల్లా క్రయ విక్రయదారులను పీల్చి పిప్పి చేస్తున్నారు. అవినీతి సొమ్ముకు అలవాటు పడిన వీరు దొరికిన కాడికి అడ్డంగా దోచేస్తున్నారు. డబ్బులు మొట్ట చెప్పితే నిషేధిత జాబితాల్లోని భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లకు భారీ మొత్తంలో లంచాలు జేబుల్లో వేసుకుంటున్నారు. చేయి తడపకపోతే చిన్న చిన్న కారణాలు చూపించి రిజిస్ట్రేషన్లకు కొర్రీలు వేస్తున్నారు. డబ్బులు లేకుండా తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనమైనా అవుతుందేమో గాని కొత్తగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ ని కలవాలంటే మాత్రం మధ్యవర్తులు లేకుండా అసంభవమనే చెప్పాలి. చిన్న స్టాంప్ నుంచి ఆఫీసర్ సైన్ చేసే వరకు అంతా దళారులదే దందా. ఏ ఆఫీసర్ ని కలవాలని అన్నా, ఎలాంటి సంతకాలు చేయాలని అన్నా మధ్యవర్తులకు అడిగినంతా ముట్ట చెప్పాల్సిందే. రిజిస్టర్ కార్యాలయం బయట ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లే అన్ని పనులు చక్కబెడతారు. మ్యారేజ్ సర్టిఫికెట్ నుంచి ఇంటి రిజిస్ట్రేషన్ వరకు అన్ని తానే ఆఫీస్ అన్నట్లు చూసుకుంటారు. ఒక్కో సర్టిఫికెట్ కు ఒక్కో రేటును ఫిక్స్ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీల గురించి ఎంత చెప్పినా తక్కువే. సామాన్య ప్రజలు ఈ రిజిస్టర్ ఆఫీసులో ఏదైనా పని చేయించుకోవాలంటే వారం రోజులు వెచ్చించాల్సిందే. కానీ ఈ డాక్యుమెంట్ రైటర్లను పట్టుకుంటే చాలా సులువుగా మీ పని అయిపోతుంది. సీన్ కట్ చేస్తే అమ్మా న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మా ప్రతినిధి ఓ పని కోసం సబ్ రిజిస్టర్ వద్దకు సామాన్య వ్యక్తిగా వెళ్లాడు. సమయం అయిపోయింది, రేపు రమ్మని సమాధానం చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా చాలా సమయం ఆ మధ్యవర్తుల పనులు చేయడానికి వెచ్చించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సబ్ రిజిస్టర్ వద్ద ఎక్కువ శాతం ఈ డాక్యుమెంట్ రైటర్లు హడావుడి చేయడం అమ్మా న్యూస్ కెమెరా కంటపడింది. ప్రతి పని డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లిన తర్వాతనే రిజిస్టర్ వద్దకు వెళ్లడం, ఆ తర్వాత ఆ ఫైల్ కదలడం స్పష్టంగా అర్థమైంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏదైనా పని కావాలి అంటే వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట చెప్తే మొత్తం పని వారు కానిచ్చేస్తారు. చివరిగా రిజిస్ట్రేషన్ తేదీ రోజు వారు వచ్చి ఒక సంతకం చేస్తే చాలు, వారి పని అయిపోయినట్టే. రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వచ్చిన సామాన్యులను ఎవరిని పలకరించినా ఇదే చెబుతున్నారు. దళారులను కాదని రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్తే అది లేదు ఇది లేదని కుంటి సాకులతో ఫైల్ ముందుకు వెళ్లనివ్వరు అధికారులు. ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా ఉన్నత అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.